ఓం నారసింహాయ విద్మహే వజ్రనకాయ ధీమహే తన్నో నృసింహ ప్రచోదయాత్. శ్రీలక్ష్మీ నారసింహాయ నమః. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం సద్గురు సచ్చిదానంద శ్రీ సాయినాథ్ మహారాజ్ కి జై. అందరికి నమస్తే మరియు స్వాగతం సూరత్ నాగు యూట్యూబ్ ఛానల్ కు. మరొక్కసారి సూరత్ బిగ్గెస్ట్ మ్యానుఫ్యాక్చర్ అయిన అలోక్ టెక్స్టైల్ హబ్ కు మీకు స్వాగతం. అది ఓపెనింగ్. ఇవి పోతున్నటువంటి పార్సల్స్, పార్సల్స్ చేస్తూ ఉన్నారు. మస్తు కలెక్షన్స్ ఇక్కడ ఉన్నది. ఇక మనం లోపలికి ఎంటర్ అయిద్దాం. అలోక్ టెక్స్టైల్ హబ్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ఎంత పెద్దగా ఉన్నది చూస్తూ ఉన్నారు కదా. సో మొత్తం కూడా ఇదంతా కూడా శారీస్కి సంబంధించిన, బాక్స్ శారీస్ కావాలన్నా, వర్క్ శారీస్ కావాలన్నా, జిమ్మిచ్చు శారీస్ కావాలన్నా, డైలీ వేర్ శారీస్ గుట్టలు గుట్టలుగా పడి ఉన్నాయి. ఇటువైపు చూస్తే మనకంతా కూడా సిరోస్కి శారీస్, బ్రైడల్ శారీస్. ఎంతోమంది కస్టమర్లు దేశవ్యాప్తంగా మన ఏమంటారు కాశ్మీర్ మొదలుకొని కన్యాకుమారి వరకు వస్తూ ఉన్నారు. ఇక్కడ మన వీడియో కోసమే కొత్తగా వచ్చినటువంటి కలెక్షన్స్ సెట్టింగ్స్ చేస్తూ ఉన్నారు. అలోక్ టెక్స్టైల్ హబ్ ఫ్యాక్టరీ అవుట్లెట్లో మీకు క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ ఉంటుంది. విభిన్న రకాల శారీస్ దొరుకుతాయి. దానితో పాటు డ్రెస్సులు, డ్రెస్ మెటీరియల్లు ఇదంతా కూడా చూసుకుంటూ పోతే మనకు ఈ టెక్స్టైల్ హబ్ ఫ్యాక్టరీ అవుట్లెట్కి సంబంధించినటువంటి కలెక్షన్స్. ఇది వచ్చేసి డ్రెస్సులకు సంబంధించినటువంటి డిపార్ట్మెంటు. ఇది డ్రెస్సుల డిపార్ట్మెంటు. ఓకే, ఇక్కడ మనకు 2-పీస్ సెట్ కావాలన్నా, 3-పీస్ సెట్ కావాలన్నా దొరుకుతాయి. అవన్నీ కూడా ప్రింటెడ్ శారీసు. ఇవి కూడా ప్రింటెడ్ శారీసు, లూజ్ ప్రింటెడ్ శారీసు. ఈ కలెక్షన్స్ ఎంత నుంచి స్టార్ట్ అవుతాయి, మినిమం ఆర్డర్ ఎంత ఇవ్వాలి, మరి సూరత్ వస్తే ఏ రకంగా హెల్ప్ చేస్తారు, రాలేనటువంటి వాళ్ళు ఆన్లైన్లో ఏ విధంగా సెలెక్షన్ చేసుకోవాలన్న అన్ని డీటెయిల్స్ అలోక్ టెక్స్టైల్ హబ్ ఫ్యాక్టరీ అవుట్లెట్కి సంబంధించినటువంటి స్టాఫ్తో కూర్చొని మాట్లాడదాము. నేను మాత్రం మీకు అందరికీ ఒకటే చెప్తా ఉన్నాను, ఎవరైనా సూరత్ వస్తే ఖచ్చితంగా ఒకసారి విజిట్ చేయండి. పూర్తి అడ్రస్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. మీరు నేరుగా వచ్చేదానికన్నా వీడియో మీద ఉండేటటువంటి నెంబర్కి ఫోన్ చేసి స్టాఫ్ను పిలంపించుకుని వస్తే బాగుంటుంది. ఎందుకంటే అపరిచిత వ్యక్తులు, పరిచయం లేనటువంటి వ్యక్తులు, మోసాలు, ఘోరాలు, నేరాలు ఎక్కువైనటువంటి నేపథ్యంలో ఏ షాప్ కన్నా వెళ్ళండి. ఆ షాప్ పేరు రాసుకోండి, ఆ వీడియో మీద ఉండేటటువంటి నెంబర్కి ఫోన్ చేసి స్టాఫ్ను పిలంపించుకొని పోతే బాగుంటుంది. ఇక సూరత్ నాగు యూట్యూబ్ ఛానల్లో క్యాష్ ప్రైజ్ల సునామీ వర్షం కురుస్తూ ఉన్నది. ఈ వీడియో చూస్తూ నేను అడిగిన ప్రశ్నకు జవాబు చెప్తూ 211 రూపాయలు క్యాష్ ప్రైజ్ గెలుచుకుంటారు. మరి ప్రశ్న ఏంది, ఏం కథ అనేది ఒకసారి కూర్చొని మనం ఇక్కడున్న ఈ ఫ్యాక్టరీ అవుట్లెట్కి సంబంధించిన స్టాఫ్తో కూర్చొని కలెక్షన్ చూస్తూ ఆ ప్రశ్న అడుగుదాం. రండి. నమస్తే మేడం. మరొకసారి సూరత్ నాగు యూట్యూబ్ ఛానల్కు అండ్ ఆంధ్ర తెలంగాణ రెండు రాష్ట్రాలకు స్వాగతం. అలోక్ టెక్స్టైల్ హబ్ ఫ్యాక్టరీ అవుట్లెట్లో స్టార్టింగ్ ప్రైజ్ ఎంత మేడం? మామూలుగా ఖర్చు పే రావట్లేదు, వీళ్ళు సారీ ఇస్తున్నారు, బ్లౌజ్ ఉంటుందో ఉండదు అనేసి కూడా అలాంటి వాళ్ళ కూడా డౌట్ లేదండి. బ్లౌజ్ మాత్రం 100% వస్తుంది అండి మీకు. కలర్స్ అయితే చాలా ఉన్నాయి ఇందులో, లైట్ డార్క్ డస్ట్ కలర్స్ అయితే చాలా ఉన్నాయి. కేవలం 85 రూపాయల నుంచి స్టార్ట్ అయ్యి మినిమం మీకు డైలీ వేర్ లో 500 దాకా 500 వరకు అయితే మీకు చాలా వెరైటీస్ దొరుకుతాయి. అది కూడా క్వాలిటీ మాత్రం 100% గ్యారంటీతో ఇస్తారండి. చూసారు కదా. నెక్స్ట్ మనకి ఇది మార్బల్. మార్బల్ లో డిజైన్ మనకు లేరీ డిజైన్ వచ్చింది, ఫుల్ ప్రింటెడ్ అని. మళ్ళీ దీని లెంత్ వచ్చేసి మొత్తం 630 లెంత్ మాత్రం కంపల్సరీ ఉంటుంది. అది 85 రూపాయల సారీ అయినా సరే, 500 రూపాయల సారీ అయినా సరే మనకి 85 రూపాయలు మాత్రం కంపల్సరీ ఉంటుంది. నెక్స్ట్ కలెక్షన్. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది సాటిన్ పట్టా. సాటిన్ పట్టా, సాటిన్ పట్టాలో మనకు డిజిటల్ ప్రింట్ వచ్చేసింది. ఇక కలర్స్ అయితే మనకి ఇందులో 2 కలర్స్ అయితే మనకు కనిపిస్తూనే ఉన్నాయి, డార్క్ గ్రీన్, డార్క్ లైట్ గ్రీన్ లెక్క ఎల్లో కలర్ కాంబినేషన్ లో. కాంబినేషన్ అయితే ప్రతి దాంట్లో మీకు బ్లౌజ్, మళ్ళీ వచ్చేసి మనకు క్వాలిటీ
మాత్రం చాలా బాగుంటదండి. ఆలోక్ టెక్స్టైల్ హబ్ లో మాత్రం ఇక్కడ ఏంటంటే వెరైటీ క్వాలిటీకి మాత్రం 100% గ్యారంటీ ఇవ్వచ్చండి, అంత బాగుంది క్వాలిటీ. మళ్ళీ మనకు నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు రెయిన్బో జరీ, ఇది కూడా చాలా ట్రెండ్ లో నడుస్తుంది. ఇది రెయిన్బో జరీ వచ్చేసింది, ఇది చాలా ట్రెండ్ లో నడుస్తుంది. అంటే కొన్ని కొన్ని సారీస్ కు ఫుల్ రెయిన్బో జరీ వచ్చింది, ఇది మనకు గ్యాప్ లాగా ఒకటి బార్డర్ వచ్చింది మధ్యలో మధ్యలో ఇలా వచ్చేసింది కాబట్టి ఇది డిఫరెంట్ గా డిఫరెంట్ డిజైన్ తోని డబల్ కలర్ షేడ్ లో ఇచ్చారు. ఇక బ్లౌజ్ గురించి చెప్తే మాత్రం బ్లౌజ్ మనకు బార్డర్ ఏ కలర్ లో వచ్చేసిందో బ్లౌజ్ కూడా మనకు అదే కలర్ లో, ఎందుకంటే చాలా మంది ఆపోజిట్ బ్లౌజ్ చాలా యూజ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి సంబంధించి వాళ్ళు రెడీ చేస్తారండి. ఇక్కడ వీళ్ళు ఇది లేస్ బార్డర్ సారీస్, ఇది లేస్ బార్డర్ జార్జెట్ మీద లైస్ వచ్చిందండి, అది కూడా మనకు చిన్న చిన్న ఫ్లవర్ తోని మధ్యలో మధ్యలో మీకైతే స్టోన్స్ ఉన్ననే ఉన్నాయి. మనకు లైస్ బార్డర్ కు స్టోన్స్ కనిపిస్తున్నాయి, సిరోస్కి వరకు మనకు పళ్ళులో కూడా సిరోస్కి ఇచ్చారండి. మంచి డిజైన్ తోని సింపుల్ గా చాలా బాగుంది. ఇంకా వచ్చేసి రఫ్ అండ్ టఫ్, ఎంత మనం యూజ్ చేసుకున్నా కానీ రఫ్ అండ్ టఫ్ గా క్వాలిటీ మాత్రం చాలా బాగుంటది. ఎందుకంటే ఇది వచ్చేసి మనకు 365 రోజులు కట్టుకునే వాళ్ళకు సేల్ చేసుకునే వాళ్ళకు మాత్రం మంచి బెనిఫిట్ అండి. ఇవన్నీ మీకు మంచి మంచి కలెక్షన్స్ తోని మంచి మంచి డిజైన్స్ తోని క్వాలిటీ పరంగా మళ్ళీ వచ్చేసి మనకు లెంత్ ప్రతి ఒక్కటి మాత్రం వీళ్ళు 100% గ్యారంటీ ఇస్తారు కాబట్టి తీసుకోవడానికైనా సేల్ చేసుకునే వాళ్ళకైనా చాలా బాగుంటది అన్నట్టు ఆలోక్ టెక్స్టైల్ హబ్ లో. ఓకే మేడం, ఇవన్నీ ఇప్పుడు సెట్ వైస్ ఎట్లా లెక్క ఉంటది మేడం? మినిమం 12 ఉంటాయండి డైలీ వేర్ లో, 12 సెట్ అయితే కంపల్సరీ ఉంటది డైలీ వేర్ లో. ఇది వచ్చేసి ఫ్యాన్సీ ఐటమ్ కూడా మీకు చూస్తే అందరూ కూడా ఎన్ని సెట్స్ ఉంటాయో మీకు చూపిస్తారు. నెక్స్ట్ వచ్చేసి ఇది బ్రాసో, బ్రాసో అయితే అసలు దానికి ట్రెండ్ అంటూ ఎప్పుడు పోదు. 365 రోజులు బ్రాసో అయితే నడుస్తూనే ఉంటది, ఎందుకంటే దాని క్వాలిటీ అలాంటిది, దాంట్లో డిజైన్ అలాంటివి ఉంటాయి, మనకు వచ్చేసి దాని కలర్ కాంబినేషన్ చాలా బాగుంటాయి కాబట్టి బ్రాసోలో చాలా వెరైటీస్ అయితే ఉంటాయి. చూసారుగా మనకి బ్లౌజ్ అయితే చాలా అందంగా ఇచ్చారు, బార్డర్ కలర్ లో బ్లౌజ్ వచ్చేసింది చిన్న సింథటిక్ లో. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు సాటిన్, సాటిన్ సాటిన్ లో మనకు ఫుల్ సాటిన్, ఇందాక మీరు సాటిన్ పట్ట చూసారు దాంట్లో ఇది ఫుల్ వచ్చేసింది సాటిన్ మొత్తం. మనకు ఫిబర్ మొత్తం అంటే ఇక దీంట్లో మనం అనుకోవడానికి ఏమి లేదు, అంత మంచి క్లాత్ అన్నట్టు. ఇదిగా ఇక రఫ్ అండ్ టఫ్ గా మీరు ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు. మళ్ళీ అమ్ముకునే వాళ్ళు వాళ్ళ కస్టమర్లకు కూడా 100% గ్యారంటీ తోని మీరు సేల్ చేసుకోవచ్చు, అంత మంచి క్లాత్లు అన్నట్టు. ఇవన్నీ చూసారు కదా, దీని బ్లౌజ్ కూడా చాలా అందంగా డార్క్ కలర్ షేడ్ లో అయితే బ్లౌజ్ కూడా ఇచ్చారు. నెక్స్ట్ కలెక్షన్ ఇది, ఇది నెక్స్ట్ ఇందాక మీరు రెయిన్బో జరీ లో చూసారుగా స్టెప్ బై స్టెప్ వచ్చేసింది. ఇది ఫుల్ సాటిన్, ఫుల్ రెయిన్బో జరీ, మధ్యలో చిన్న చిన్న సాటిన్ కూడా వచ్చింది లైనింగ్ లో, సైడింగ్ వచ్చేసింది మళ్ళీ సింథటిక్, చిన్న చిన్న వర్క్ ఫ్లవర్ తోని మంచి కలర్ తోని వచ్చేసింది డార్క్ కలర్ షేడ్ లో వచ్చేసింది. ఎందుకంటే ఇది డార్క్ కలర్ లో కాకుండా మీకు లైట్ కలర్ లో కూడా చాలా వెరైటీస్ ఉంటాయి, చాలా వెరైటీస్, చాలా అంటే చాలా. ఇది వచ్చేసి బ్లౌజ్, బ్లౌజ్ నెక్స్ట్ వచ్చేసి మనం వర్క్ లోకి వెళ్దాం. వర్క్ లోకి ఇప్పుడు మనం ఫ్యాన్సీ ఐటమ్ ఇప్పుడు వచ్చేసి పండుగలు, పండుగలు మళ్ళా మనకు వచ్చేసి పెళ్లిళ్ళ సీజన్ ఇలా వస్తాయి కాబట్టి సేల్ చేసుకునే వాళ్ళకు ఇక్కడ నుంచి చాలా బెనిఫిట్ ఉంటుంది అండి. ఎందుకంటే వర్క్ సిరోస్ కి మనకు వచ్చేసి డైమండ్ సంబంధించిన మనకు లైస్ మళ్ళీ క్లాత్ జార్జెట్ మీద మనకి ఎంబ్రాయిడరీ వర్క్ వేస్తే అది ఎంత ఫినిషింగ్ ఉంటుంది అంటే చాలా ఫినిషింగ్ ఉంటుంది. చూసారుగా ఇక్కడ ముందు ఎలా ఉందో ఫినిషింగ్, వెనుక కూడా మీకు అదే ఫినిషింగ్ తో ఇస్తారన్నట్టు. అది మొత్తానికి ఇది చాలా మంది ప్రింట్ అనుకోవచ్చు కానీ ఇది వచ్చేసి మనకి ఎంబ్రాయిడరీ చూసారు, అది మొత్తం ఫుల్ లైస్ అయితే ఇచ్చారు మనకు. ఇది బ్లౌజ్ పీస్ సెపరేట్ ఇచ్చారు, బ్లౌజ్ పీస్ సెపరేట్ ఇచ్చారండి. నెక్స్ట్ మనకు దాని మీద ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది, మధ్యలో మధ్యలో సీక్వెన్స్ కూడా వచ్చాయి మనకు అదే కలర్ లో, లైట్ కలర్ లో అంటే టోన్ కలర్ లోనే వాళ్ళు ఇచ్చారు. మళ్ళీ వచ్చేసి మధ్యలో కట్ బోర్డర్, సారీ మొత్తం కట్ బోర్డర్, ఇదైతే చాలా ట్రెండ్ లో నడుస్తుంది ఇప్పటికైతే. చూసారుగా జుమిచో మంచి క్లాత్ మీద మంచి ఎంబ్రాయిడరీ వర్క్, అది కూడా ఫినిషింగ్ తో సహా ఇచ్చారు మనకు, అది కూడా ఫుల్ ఎంబ్రాయిడరీ వర్క్ అండి. చాలా మంది వెనక్కి ఎంబ్రాయిడరీ వర్క్ రావట్లేదని చాలా మందికి ఉంటది. చూసారుగా ఇదైతే ఫుల్ గా మీకు ఎంబ్రాయిడరీ వర్క్ అయితే మొత్తం లాస్ట్ వరకు ఇచ్చారు. బ్లౌజ్ కూడా మీకు వర్క్ వచ్చేసింది, బ్లౌజ్ కూడా వర్క్, బ్లౌజ్ కూడా చాలా మంచి వర్క్, బ్యాక్ మనకు హ్యాండ్స్ కి అయితే చాలా అందంగా వర్క్ చేశారు. ఇదేంది మేడం మొత్తం మిర్రర్స్ మిర్రర్స్ కనబడుతుంది. ఇది నెక్స్ట్ మనకు వచ్చేసి ఇది మనకు క్లాత్ అండి, మనకు జార్జెట్ మిన్నే బ్రాసో టైప్ వచ్చేసింది, మళ్ళీ మనకు కొంచెం డిఫరెంట్ లుక్, డిఫరెంట్ లుక్, మళ్ళీ మధ్యలో మధ్యలో మనకు బాందిని టైప్ లో కూడా మనకి ఈ సారీ కనిపిస్తుంది. చూసారుగా మధ్యలో మొత్తం బాందిని టైప్ లో ఉంది కానీ చాలా అందంగా ఉంది. ఇవన్నీ లూజ్ సారీస్, క్యాటలాగ్ సారీస్ మేడం? లూజ్ సారీస్, లూజ్ సారీస్. ఓకే,
అంటే వీటిలో ఎట్లా ఉంటది మేడం సెట్? వీటిలో సెట్ 4 సెట్ నుంచి మొదలు పెడితే 12 సెట్ వరకు ఉంటదండి. 4 పీసులు 6 పీసులు వాళ్ళు సెలక్షన్ చేసుకున్న బట్టి, బట్ అందులో ఎన్ని ఉంటే సెట్ లో అన్ని మాత్రం కంపల్సరీ తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనకు ఎంబ్రాయిడరీ వర్క్ ఫుల్ ఎంబ్రాయిడరీ వర్క్ లో మనకు సిరోస్ కి వచ్చింది మొత్తం ఫుల్ ఎంబ్రాయిడరీ వర్క్. మనకు సైడ్ కు మొత్తం వాళ్ళు అవుట్ లైన్ ఇచ్చారు, మనకు ఫ్లవర్ మొత్తం అవుట్ లైన్ ఇచ్చి మంచి ఫినిషింగ్ అయితే సిరోస్ కి ఇచ్చారు. ఎంబ్రాయిడరీ వర్క్ అయితే ఎంత నీట్ గా అవుపడుతుంది అంటే ఎవరైనా చూస్తే అది ప్రింట్ అనుకుంటుంది, అంత నీట్ గా ఎంబ్రాయిడరీ వర్క్ బ్యాక్ సైడ్ చూసినప్పుడు కనపడుతుంది. బ్యాక్ సైడ్ ఎంత ఫినిషింగ్ ఉందో, మనకు ఫ్రంట్ సైడ్ ఎంత ఫినిషింగ్ ఉందో బ్యాక్ కూడా అంతే ఫినిషింగ్ ఉంటుంది. ఎందుకంటే చాలా మంది బ్లౌజ్ కూడా వర్క్ ఇచ్చారు, బ్లౌజ్ కూడా ఫుల్ వర్క్ ఫేబ్రిక్ కూడా ఫుల్ జార్జెట్ అండి. నెట్ సారీస్ మేడం కాదండి, ఆర్గెంజాలో కూడా మీకు మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ మళ్ళీ ఇందులో సీక్వెన్స్ కూడా వచ్చాయి. మధ్యలో మధ్యలో లైనింగ్ వచ్చింది, ఆ మధ్యలో కూడా సీక్వెన్స్ ఉన్నాయి. మొత్తం దారమే ఇవి వచ్చేసి మనకి ఇక్కడ చూసారు లైస్ బట్టి అయితే కలర్ గా చాలా బాగా ఇచ్చారు. లైట్ కలర్ కు డార్క్ కలర్ షేడ్ లో ఇచ్చారు, అది కూడా మనకు సమోసా లైస్ అంటే చూసారు రన్నింగ్ బ్లౌజ్ అంటే ఈ బార్డర్ లో కలిసే బ్లౌజ్, ఏదైతే మనకు బార్డర్ ఉందో ఆ బార్డర్ లో కలిసే లైస్ ఇచ్చారు. ఎందుకంటే లైట్ సారీ కాబట్టి డార్క్ కలర్ బ్లౌజ్ అయితే ఇచ్చినారు. ఇంకొక ఫ్యాన్సీ జిమిచూ, ఇది కూడా జిమిచూ లో ఫ్యాన్సీ ఐటమ్ అండి. ఇవన్నీ మంచి మంచి ఫంక్షన్ లకు రిసెప్షన్ లకు ఇలాంటి వాటికి చాలా లైట్ వెయిట్ గా ఉంటాయి. మనం ఫుల్ డో దీన్ని యూజ్ చేసుకోవడానికి కూడా ఇబ్బంది కాదు. ఇది సేల్ చేసుకున్న వాళ్ళ కాబట్టి అన్ని డబల్ ఇరిటేట్ చేయదు. చీర కట్టుకున్నాం ఎప్పుడు వదులుదామన్న భావన ఉండదు, ఇట్లాంటివి కట్టుకుంటే ఇంకా కట్టుకునే ఉందాం అనిపిస్తుంది. చాలా ఇది బ్లౌజ్, ఇప్పుడు బ్లౌజ్ కూడా మనకు జకాట్ లో ఇచ్చారు. ఇది మొత్తం వివింగ్ అండి, బ్లౌజ్ మీద కనిపిస్తుందంతా వివింగ్, విండో ఏదో నార్మల్ కాదు, మొత్తం వివింగ్ తో వచ్చేసింది బ్లౌజ్. ఎందుకంటే మనకి ఫ్లవర్ డిజైన్ లో మనకు కలర్ లో ఈ బ్లౌజ్ ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి మనకు జుమిచోలో సారీ అండి, మనకు వచ్చేసి ఇది జార్జెట్ మీద మిర్రర్ వర్క్ వచ్చేసి బార్డర్ మొత్తం మిర్రర్ వర్క్, బార్డర్ మొత్తం కట్ వర్క్ బార్డర్ బార్డర్ మిర్రర్ వర్క్ మిర్రర్ వర్క్ సిరోస్ కి వచ్చింది. ఆల్ ఓవర్ లో సిరోస్ కి వచ్చింది, చాలా అందంగానే ఉంది. మొత్తం మధ్యలో మధ్యలో లైన్లు కలర్ఫుల్ గా డబల్ కలర్ షేడ్ లోనైతే ఇది వచ్చేసింది. ఇక దీని బ్లౌజ్ చెప్పాలంటే మనకు దీనికి రన్నింగ్ బ్లౌజే వస్తుంది, ఎందుకంటే ఇది మనకు సేమ్ కలర్ కాబట్టి ఇందులో డబుల్ కలర్ షేడ్ ఉంది కాబట్టి మనకు ఆల్మోస్ట్ గా రన్నింగ్ కలరే ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి పట్టు. ఇప్పుడు ఎందుకంటే మంచి సీజన్ టైం మన ఆంధ్ర తెలంగాణలో మనకు కావాల్సింది ఏంటంటే పట్టు. పట్టు ఎందుకంటే ఇప్పుడు మనకు వచ్చే ప్రతి పండుగ మనకు యూజ్ చేసేది పట్టు. చూసారుగా పట్టులలో చాలా హెవీ పట్టు కూడా ఉంటుంది, చాలా లో పట్టు కూడా ఉంటుంది, కానీ ఇది దానికి సంబంధించిందే అని నేను అని చెప్పగలుగుతాను. మరి హెవీ అనను మరి లో అను, బట్ మనం యూజ్ చేసుకోవచ్చు. అంత మంచి పట్టు వచ్చేసి ఇది చాలా సాఫ్టీ బ్లౌజ్ దీంట్లోనే వస్తుంది, బ్లౌజ్ దీంట్లోనే వస్తుంది. మళ్ళీ దీని బార్డర్ వచ్చి కలంకారీ టైప్ వచ్చేసింది, మనకు మధ్యలో చిన్న చిన్న బుట్టీస్ వచ్చాయి. ఇప్పుడు మన వాళ్ళు చూస్తే చూస్తే ఒక డౌట్ అడుగుతారు మేడం, ఈ మధ్యలో బుటిక్స్ ఉన్నాయి కదా, ఈ బుట్టీలు కనబడుతున్నాయి, ఈ ప్రింటా జరీనా? లేదండి, జరీ. సో సరే ఇక్కడ మొత్తం కూడా ఇవి మనకు జరిత చేసినారు, ఇవి ప్రింటెడ్ కాదు, ఇవి జరి పోగులు దారాలు కూడా కనబడతా ఉన్నాయి మనకు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే చాలా మంది ఇది ఒకటి కూడా మీకు డౌట్ ఉండొచ్చు, ఈ మధ్యలో ఏవైతే పికో కనిపిస్తున్నాయో అవి కూడా మీకు ప్రింట్ లా కనిపించు, టోటల్ 100% ప్యూర్ వివింగ్ సారీస్. సారీ గురించి చెప్పాలంటే చాలా స్మూత్, ఎంత స్మూత్ ఉందంటే సారీ పట్టుకొని స్పర్శ చేస్తున్నారు కాబట్టి సారీ తెలిసే ఉంటది ఈ సారీ ఎంత స్మూత్ ఉందో. ఇది బ్లౌజ్, బ్లౌజ్ వచ్చేసింది మనకు. ఎక్కడి నుంచి బ్లౌజ్ మేడం? ఇది ఇక్కడ నుంచి అండి, 1 మీటర్ బ్లౌజ్ కంపల్సరీ. అది వచ్చేసి మన హ్యాండ్స్ వస్తుంది. ఇలాంటి ఇందులో కూడా కలర్స్ అయితే మీకు చాలా ఉంటాయి. ఇందులో వచ్చేసి బంచ్ మీకు 4 నుంచి 6 వరకు మాత్రం కంపల్సరీ ఇందులో బంచ్ ఉంటుంది పట్టు దాంట్లో. ఓకే మేడం, చాలా అలసిపోయినారు, అలసినట్టు అనిపిస్తున్నారు. కలెక్షన్స్ చూపిస్తా. జస్ట్ ఒక 2-3 క్వశ్చన్స్ మేడం. మన అలోక్ టెక్స్టైల్ ఫ్యాక్టరీ ఇంట్లో సంబంధించి ఇద్దరు క్వశ్చన్ వాళ్ళు, వాళ్ళు ఎంత కొనుక్కుంటారో ఎంత ఎత్తకపోతారో వాళ్ళ ఇష్టం. ఆన్లైన్ లా కొనుక్కోవాలనుకుంటున్నారు అనుకో, ఇక్కడ నుంచి పార్సల్ మూవ్ అనేది మినిమం ఆర్డర్ ఎంత పెట్టాలంటే 20 నుంచి 25 కలెక్షన్. మనకు బ్లౌజ్ లో కూడా కాంప్రమైజ్ ఏం లేదు, మొత్తం 1 మీటర్ లా ఉంది. క్యాష్ ఆన్ డెలివరీ ఇస్తామని చెప్పేసి అన్నారు,
మరి ఆన్లైన్ లో సెలెక్షన్ చేసుకునేటోళ్ళు మేడం ఈ వీడియో చూస్తా వీడియో మీద నంబర్ ఉన్నది కదా దాన్ని ఫోన్ చేసినారు అనుకోండి, వాళ్ళకి వీడియో కాల్ లో చూపిస్తారా ఫోటోలు ఏమన్నా పంపిస్తారా? చాలా మందికి కొంతమందికి టైం ఉండదు వీడియో కాల్ లో చూడడం, కొంచెం బిజినెస్ వాళ్ళు కొంచెం బిజీగా ఉంటారు కాబట్టి వాళ్ళకి ఫోటోల ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. ఓకే, ఫోటోస్ కావాలనుకుంటే ఫోటోస్, లేకుంటే మీరు లేదు మీరు లైవ్ చూడాలి అనుకుంటే వీడియో కాల్ ఫెసిలిటీస్, వీడియో కాల్ ఏదైనా అది మీ సెలెక్షన్, అది మీ ఇష్టం, మీరు ఎలా అంటే అలా ఇక్కడ మీకు వీళ్ళు చూపించడానికి అయితే మళ్ళీ మేడం. ఓకే, సో ఇంకా మన కోసం కలెక్షన్ స్పెషల్ కలెక్షన్స్ ఉన్నాయి. ప్రశ్న నాది జవాబు మీదిలో సింపుల్ క్వశ్చన్ ఏమంటే ఈ వీడియోలో ఎన్ని శారీస్ చూపించినామో కామెంట్ పెట్టండి, ఒక లక్కీ విన్నర్ గా నేను చెప్పిన అమౌంట్ గెలుచుకోండి. మామూలుగా వాష్ చేసుకోవచ్చు, రఫ్ అండ్ టఫ్ అని అయితే చెప్పలేను ఎందుకంటే మనకు పట్టు ఎలాంటి వాష్ చేసుకోవాలో అలానే వాష్ చేసుకోవాలి, కానీ మొత్తానికి ఎలా వాష్ చేసుకున్నా ఇలాంటి సిరోస్కి మాత్రం. నెక్స్ట్, ఇప్పుడు డిజిటల్ లో కూడా చాలా ట్రెండ్ లో నడుస్తుంది, డిజిటల్లో డబల్ కలర్ షేడ్ అయితే చాలా ట్రెండ్ లో ఉంది ఇప్పుడు, చాలా మందికి కావాల్సింది డబల్ కలర్ షేడ్ అని ఉంటది, అది కూడా డిజిటల్లో చూసారుగా మధ్య మధ్యలో చిన్న చిన్న బుట్టీస్ కూడా కనిపిస్తున్నాయి, మీకు కనిపిస్తున్నాయో లేదో మాకైతే కనిపిస్తున్నాయి. మొత్తానికి చాలా అందంగా జకాట్ మీద మనకు డిజిటల్ ప్రింట్ వేశారు, ఈ కలర్ అయితే డబల్ కలర్ షేడ్ లో వచ్చేసింది. ఒకవేళ మీకు టోన్ టు టోన్ కావాలనుకుంటే టోన్ టు టోన్ కలర్ కూడా మీకు దొరుకుతుంది అన్నట్టు. నెక్స్ట్ వచ్చేసి చూసారుగా ఇది కూడా మనకు ఒకటి డిజిటల్ లోనే వచ్చేసింది, ఇందులో కూడా బంచికి 4-6 పళ్ళు మేడం, అది పళ్ళు అండి, ఇది ఆల్ ఓవర్, ఇది కింది బార్డర్, పై బార్డర్ వచ్చేసి చూడు ఈ రకం చిన్న బార్డర్ ఉంటుంది, అంటే మనకు 2 సెంటీమీటర్ 2.5 సెంటీమీటర్ ఉంటది, ఇది వచ్చేసి మనకు 5 సెంటీమీటర్ ఉంటది. ఇంకా పళ్ళు, ఇది పళ్ళుకు చూసారుగా లట్కన్స్ కూడా చాలా అందంగా ఇచ్చారు, అది కూడా మనకు పళ్ళుకు మ్యాచింగ్ అయ్యేలాగా. ఇలానే ఇవన్నీ కాదు మా దగ్గర చాలా ఉన్నాయి, పట్టు చీరల్లోనైతే చాలా డబుల్ కలర్ షేడ్ లోనైతే చాలా ఉన్నాయి, చెప్పుకుంటా పోదానికైతే ఆలోకి మాత్రం ఎలాంటి కొదవ లేదు అనడానికి చెప్పుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే మనకు చాలా ఇంతవరకు మనం డైలీ వేరు పట్టు వర్క్ లో చూసాం, నెక్స్ట్ కాటన్, కాటన్ కాటన్ లో కూడా మీకు ఫ్యాన్సీ కాటన్ లో అయితే చాలా ఉన్నాయి ఇక్కడ, ఫ్యాన్సీ కాటన్ మనకు జరి బోర్డర్ లో, మళ్ళీ వచ్చేసి నార్మల్ గా మనకు వర్క్ కావాలనుకుంటే వర్క్ లో కింద మన సింథటిక్ లో లేదండి, డోలా ఉంటది మనకు డైలీ వేర్ సాఫ్టీ ఉంటది, వచ్చేసి పేపర్ కాటన్ ఉంటది, కాటన్ లో చాలా రకాలుగా ఉన్నాయండి, ప్రతి రకంలో డిజైన్లు అయితే కంపల్సరీ మనకు చాలా వెరైటీస్ వచ్చాయి. ఇవి కలెక్షన్, ఇవే కాదు ఇంకా మనకు ఇవి చూసుకుంటూ ఉంటే మనకి ఇక్కడ క్యాటలాగ్ శారీస్ కూడా ఉంటుంది, ఆయమ్మ పేరు వచ్చేసి ఊర్వశి, ఇది వచ్చేసి మధుబాల, ఓకే ఇది వచ్చేసి సూపర్ ఫాస్ట్, తర్వాత వచ్చేసి ఇదొక కలెక్షన్, ఇదొక కలెక్షన్, ఇట్లా మనకు చూపించుకుంటూ పోతూ ఉంటే అలోక్ టెక్స్టైల్ ఫ్యాక్టరీ అవుట్లెట్లు మనం ఈరోజు ఉన్నా కూడా సమిసిపోదు, అంత పెద్ద మహాసాగరం ఉన్నట్ల అంత మరి కొన్ని కలెక్షన్స్ మాత్రం ఈ వీడియోలో చూపిస్తున్నాము. మరిన్ని కలెక్షన్స్ కోసం ఒకసారి వీడియో మీద ఉండేటటువంటి నెంబర్కి ఫోన్ చేయండి, మన ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి ఎగ్జిక్యూటివ్తో మాట్లాడండి, మేడం గారు తెలుగులోనే మాట్లాడినారు, ఇంకా ఇక్కడ ఉన్న ఆన్లైన్ టీం మీకు అందరికీ కూడా తెలుగులోనే మాట్లాడి మీకు ఖచ్చితంగా మీ బిజినెస్ను లాభాల పంట పండిస్తుంది. మేడం ప్రతి దాని మీద నేను ఇది చూస్తూ ఉన్నాను, సో ఇది రేట్ ట్యాగ్ మేడం, ఇది ఓకే, ఒకటి రేట్ ట్యాగ్, ఒకటి మా షాప్ కు సంబంధించింది, ఒకటి ఆ ఫేబ్రిక్ ఏంటి, అందులో మీకు ఎన్ని మీటర్లు వస్తుంది, ఆ ఫేబ్రిక్ ఎన్ని కలర్స్ ఉన్నాయి అని డీటెయిల్ గా రాసి ఉంటది అండి, చూసారుగా ఇక్కడ ఇది వచ్చి 8 కలర్స్ అండి, ఇందులో 8 కలర్స్ సెట్ ఉంటది, ఇది వచ్చేసి మనకు రేటు 415 రేటు, ఇది వచ్చేసి మనకు ప్రతిది అంటే ఇది క్లాత్ పేరు ఏంటి అనేసి చెప్తాను. సో ఇట్లా ఎక్కడైతే ట్యాగ్ లైన్ ఉంటుందో, ఇట్లా ట్యాగ్ ఉంటుందో శారీ పైన, అది 100% జెన్యున్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అని మీరు అర్థం చేసుకోవాలి, ఎందుకంటే దీనిపైన ఆల్రెడీ రేటు కూడా ముద్రిస్తున్నారు, మీరు ఇక్కడికి వచ్చినా అదే రేటే ఉంటుంది, మీరు ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చినా అదే రేటే ఉంటుంది, చిన్న పిల్లగాని పంపించినా ఇదే రేటే ఉంటుంది, పెద్దోళ్ళు వచ్చినా ఇదే రేటే ఉంటుంది, వచ్చిన వ్యక్తిని బట్టి రేట్ అనేది మారదన్నమాట ఇట్లాంటివి ఉన్నప్పుడు. సో ఒక జెన్యున్ మ్యానుఫ్యాక్చరర్ ఎవరు అని తెలుసుకోవడానికి ఇలాంటివి కూడా మీకు ఉపయోగపడతాయి.
ఇది ఇంకా ఇక్కడ చూసుకుంటే కలెక్షన్ ఇంకా చాలా ఉన్నాయి కాబట్టి జస్ట్ అడగాల్సినవన్నీ కూడా అడిగినా ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా ఎంక్వైరీస్ ఉన్నా ఒకసారి ఫోన్ చేసి మాట్లాడండి. మరి ఇంత బిజీ టైంలో కూడా మనకు ఒక పావు గంట టైం ఇచ్చిన మేడంకి మీ నుంచి మా నుంచి ధన్యవాదాలు మేడం. సో మరో వీడియోతో మీ ముందుకు వచ్చేంత వరకు మీ అందరికి సెలవు కోరుతూ మీనాక్స్ వరత్ నుంచి నమస్తే.